शासन सभ्युडिगा मी अंदर यొక్క అభిమానం తోటి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రోజు మన అన్న మన రామన్న ఈ రోజు రాక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పాల్గొన్నటువంటి పెద్దలు మన అందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి భావి తరానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి రాష్ట్ర మంత్రివర్యులు నా సోదరుడు శ్రీ ఎల్లవెల్లి దయాకర్రావు గారికి సోదరి మణి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి ఈరోజు నల్లగొండ జిల్లా నుంచి మన ప్రాంతం మీద ప్రేమతో మన సింగరేణి కార్మికుల యొక్క కష్ట సుఖాల్లో పాలుపంచుకొని 1000 కోటలు కట్టిన తర్వాత వాటి ప్రారంభించుకునే సందర్భంలో వచ్చినటువంటి గౌరవనీయులు సోదరులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారికి అదే విధంగా ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి నా ప్రియ సోదరుడు శ్రీ బండా ప్రకాష్ గారికి మరొక ప్రియ సోదరుడు శాసన మండలి సభ్యుడు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు మీ అందరి యొక్క సేవలో నాతో కలిసి మరి మీ అందరితో కలిసి మీ కష్టాల్లో సుఖాల్లో మీ మంచి చెడ్డకు పార్టీ అధ్యక్షురాలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి గంగా జ్యోతి గారికి మరొక సోదరి మరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ హర్షిని గారికి మెట్రో నాగర్ల వెంకన్న గారికి టీజీబీకేఎస్ నాయకుడు శ్రీ వెంకట్రావు గారికి మిరియాల రాజిరెడ్డి గారికి అదేవిధంగా మా కంగర్ల మల్లయ్య గారికి నా ప్రియ సోదరుడు శ్రీ లింగంపల్లి కిషన్ రావు గారికి అదేవిధంగా సోదరి మరి పుల్ల పద్మావతి గారికి పెద్దలు శ్రీ వంశోనాచారి గారికి అదేవిధంగా శ్రీ జంబారెడ్డి గారికి శ్రీ పసిరెడ్డి దయాకర్ గారికి మిత్రులు వాసుదేవరెడ్డి గారికి అదేవిధంగా జిల్లాలయ గ్రంథాలయ మాజీ చైర్మన్ మిత్రులు రాజేష్ నాయక్ గారికి మిత్రులు రమేష్ గారికి గ్రంథాలయ చైర్మన్ కు మిత్రులు మరి మిగతా పేరుగా నిలిచినటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి సిద్ధు గారు అదేవిధంగా నా సహచర మిత్రులందరికీ కౌన్సిలర్లకు మండల పార్టీ అధ్యక్షులకు పిఎస్ఏ చైర్మన్లకు గ్రామ పార్టీ అధ్యక్షులకు గ్రామ సర్పంచులకు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, ఈరోజు సుదీర్ఘ కాలం తర్వాత ఆ రోజు మన ఆనాడు రాజకీయాలలో చాలా సంవత్సరాలు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడిగా శాసన సభ్యుడిగా పనిచేసి 2018లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది గౌరవనీయులు నా ప్రియ సోదరులు, ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నా వారు టీఆర్ఎస్ లో ఉన్నా వారితో నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. నేటి మన మంత్రి యువ నాయకులు కేటీఆర్ గారితో ఉన్న అనుబంధంతో వారి ఆహ్వానం మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆహ్వానం మేరకు చాలా రోజులు చర్చించి మదనపడి ఈ నియోజకవర్గానికి నేను కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంలో రైతు సంక్షేమంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించడంలో ఎంతో ఆలోచనతో పోతున్నటువంటి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు ఆ రోజు కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కొరకు టీఆర్ఎస్ పార్టీలో రామన్న నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు గెలిచిన తర్వాత ఆ రోజు వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న టికెట్లన్నీ నాకు ఇచ్చిన అందరినీ కూడా పాత కొత్త కలయికలు కలుపుకొని అందరినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో స్వీట్ చేయడం జరిగింది అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఒకటే మాట చెప్తా ఉన్నా,
निजर्गा देशोजकवर्ग प्रजुन देश भाव की नित्यम प्रजा सेवल मेमंदर मुन तेलता इंत मुख्यमंत्री गारी नायकत् इच्छी वाल आ रोज प्रतिपक्ष गेल तरह एन कैनिफेस्टो भूपालपल्ली की मेडिकल कॉलेज औटरिंग रोड भूपालपल्ली की मंजे समस्या परकु प्रत्येक अभी आचरण पेटे सहकार कावाल आ रोज पार्टी कलव जीजु मुंबा एन कग्दाने राजेंद्र सहकार साधन जनता रेप मी मरुकसारी राष्ट्र प्रजा संक्षेम अभिवृद्धि कक्षल को कांजन अवकाश लेकिन पक् राष्ट्रो ये पद्धति चूस्त प्रतिपक्ष पार्टी के रकम विविस्तान चूस्ट मन मुख्यमंत्री और प्रजास्वाम्यवादी मन मुख्यमंत्री राज्यबद्ध राज्य गौरव मुख्यमंत्री काबटे प्रतिपक्ष पार्टी स्वेच्छे आ स्वेच्छ दुर्वेजु केवल अधिकार राने अंतस तो मल्ली टीआरएस पार्टी तो गेलने निराश तो यह पिचि पिचि पेरा पे नि पिचोड़ चीट सोची अड्ड नोट को दिखाई चिपकूड़ दुर्मार्ग वागरी माटता ने सवाल प्रजा जीत तरह आस्तुकानी एक्वरी दूपाई लंची कमीशन एला अवनीति लेकिन निजाइती प्रजाक्षेत्र तपक चवरी शासन वरकू निजाइती प्रजा सेवेस्टा इधी ना निबद्धता नीला पार्टी बात अरे बाबू नुक चुनावरा बाबू नु नी दाने जीवन एमएलसी गेलो ये पार्टी सहकार आ रोज टीआरएस पार्टी सहकार आ रोज गेलना नीक एमएलए कावे चंद्रबाबु पंचन देश मदत पक्न बैठी तेलुगुदेश पार्टी की राजीनामा चेस्ती एमएलए राजीनामा बुंग राजीनामा चेसी नु चंद्रबाबु की इस्तावा आ रोज एवर स्पीकर उवरकारा नीक इंगीत ज्ञानम लेदा नीक राज नीक बुद्धि ज्ञानम लेदा नीकोक नीति नाकोक नीत नु आ रोज तेलुगुदेश पार्टी गेलसी एमएलए कोनसागलेदा राज्यांगबद्ध भारत राज्यांगबद्ध निबंधन प्रकार 12 मंदिर कांग्रेस पार्टी की विलीनम चेसी केसीआर गारु नायकत्वंलो टीआरएस पार्टीलो चेरिनम धैर्यंगा दर्जा तप नीकुलागा दुंगलागा चेरिनटुवंटि माट वास्तवंगा नु चेप्पानु नी बतिके ఒక అవినీతి పుట్ట नी बतिके ब्लाक मेलर नुक ब्लाक मेलर आल इंडिया प्रेसिडेंट अध्यक्षुडैते नी एम्मेल्येगा इक्कड उडियेडे ओक वेलवा वारु ई राष्ट्रानिकि अध्यक्षुडु ब्लाक मेलकु मीरु ब्लाक मेल चेसी ई रोजु मीरु प्रजल वंचि नन्नु विमर्शिंचे स्थायि मीदु कादु नेनु मरोकसारि चेप्ता उन्ना मल्ली रामन्न दयतो केसीआर गारि सहकारंतो नुव्वु निलबड्ड अरे रेवंत్ రెడ్డి नीकु दम्मु धैर्यं उंटे राबू पगलिने वरदां నువ్వేనా తెలుసుకుందాం తుక్కు తుక్కులా తుక్కు తుక్కులని నోయించి పంపిస్తాం నేను తల్లి కోసమని చెప్తాను ఈ రకమైనటువంటి సవాల్ చెప్తున్నా నీ తాతకు తప్పులకు నీ కేవలం మీడియా అటెన్షన్ కొరకు నేను రాజకీయాలకు వచ్చి ఎప్పుడు కూడా ఈ భాష మాట్లాడలే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భాష వాడాల్సిన పరిస్థితి వచ్చింది నా రాజకీయ జీవితంలో అసెంబ్లీలో మాట్లాడినా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినా చాలా నిబద్ధతగా చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడా కానీ ఈ రోజు మమ్మల్ని అనునిత్యం కూడా మమ్మల్ని ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తానా
నిజంగా మీ పార్టీకి రక్షించుకోవాలంటే ఇంతకంటే ఫోర్టీ గారు లేడా అని మీ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. పైసలు పెట్టుకొని కొనుక్కోవచ్చని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఈ రోజు ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నారు. నీతో తిరిగే వాళ్ళు ఎవరు? నీతో తిరిగే వాళ్ళంతా కూడా చంద్రబాబు బీటీం తిరుగుతా ఉన్నది. కాబట్టి నీకు ఖచ్చితంగా రాజకీయ పరాభవం తప్పదు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మూడవసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజా సంక్షేమం కొనసాగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు గౌరవనీయులు ఏటీ రామారావు గారు ఇక్కడికి వచ్చింది. గత సంవత్సరమే రావాల్సి ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల చిట్ట చివరిలో ఆ రోజు ఎన్నిక ఆ సభ రద్దయింది. ఈ రోజు మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత వారు నాకు ఎప్పుడు కలిసినా భూపాలపల్లికి వస్తా. భూపాలపల్లికి వచ్చి మీ అందరికీ, మీ కార్యకర్తలకు, మీ ప్రజలకు మీరు అడిగినటువంటి మాటలు కూడా ఇస్తానని చెప్పిళ్ళు. నేను ఈ రోజు మా ప్రజలందరి తరఫున అన్నా, మీరు నిన్ననే భూపాలపల్లి అవుటర్ రింగ్ రోడ్డుకు 115 కోట్లు శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చిళ్ళు. నిజంగా నేను నిజంగా ధన్యవాదం చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు ధన్యను. ఈరోజు మా ప్రజల యొక్క అవసరాల కొరకు అనేక కార్యక్రమాలు, ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మా సింగరేణి కార్మికులు క్వార్టర్లో డిమాండ్ ఉండదని ముఖ్యమంత్రి గారు చెప్తే సిఎన్ఎంని నిలిపించి తక్షణమే 1000 కోటలు కట్టుమని ఆదేశిస్తే అవి పూర్తయినాయి. ఈ రోజు వారందరికీ కూడా క్వార్టర్లు ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నా. అంతేకాదు సింగరేణి కార్మికులు సుభాష్ కాలనీ, యాదవ్ కాలనీ, కృష్ణ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాలు చాలా సంవత్సరాలు పెండింగ్ లో ఉంటే ముఖ్యమంత్రి గారు అడగగానే స్పెషల్ జీవో ఇచ్చి మా అందరికి కూడా దాదాపు 2000 మందికి ఈ రోజు అందరికీ కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ ఎందుకు ధన్యులని చెప్తా ఉన్నా. ఈ రోజు ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా భూపాలపల్లి పట్టణానికి మీరు ఇదివరకే చాలా నిధులు ఇచ్చిళ్ళు, భూపాలపల్లి అభివృద్ధికి మీరు సహకరించిళ్ళు. ఈ రోజు మీ అందరి మీ ప్రజల పక్షాన మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నా, మీ శాఖ ద్వారా తక్షణమే 150 కోట్లు మా భూపాలపల్లి పట్టణానికి అభివృద్ధికి ఇవ్వమని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి భూపాలపల్లి పట్టణంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, కానీ ఇక్కడ సింగరేణి అంగళగూడెం మైనింగ్ ఉంది. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అపారమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూపాలపల్లి గడ్డ మీద ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వమని ప్రజల పక్షాన మీరు ఇక్కడుండే గౌరవ మంత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి రామారావు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు ఇప్పటికే భూపాలపల్లిలో మరి డిగ్రీ కాలేజ్ ఉంది, కానీ చిట్టాలో కూడా అభివృద్ధి కావాలి కాబట్టి చిట్టాలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వమని ఈ రోజు ప్రజల పక్షాన కోరుతా ఉన్నా. అదే సందర్భంలో ఇక్కడ మన జిల్లాలో ఉండేటువంటి ఇతర మంత్రులు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి గిరిజనుల యొక్క అభివృద్ధి కొరకు కొత్త పంచాయతీ చేస్తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద మొత్తంలో నిలియమని కూడా వినయపూర్వకంగా కోరుతా ఉన్నా. మా అన్న రాజకీయాలలో ఏ పార్టీలో ఉన్నా మరి ఆ రోజు దయాకర్ రావు గారు సీనియర్ గా వారు ఈ రోజు ఉన్నారు. వారిని మా నియోజకవర్గ ప్రజల తరఫున ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో రోడ్లకు పెద్ద మొత్తంలో మీరు నిధులిచ్చిళ్ళు, కానీ నా నియోజకవర్గం 7 మండలాలు ఇంకొక మండలం కలిపి 8వ మండలం కూడా వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నా సారథ్యంలో గోరీ కొత్తపల్లి కూడా మండలం అయింది, 8వ మండలం అని చెప్తా ఉన్నా. 8 మండలాలు ఏదై జనాభా పెద్దది, వైశాల్యంలో పెద్దది కాబట్టి వెనుకబడ్డ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్నది కాబట్టి ఎన్ఆర్జీఎల్ ద్వారా ఒక 25 కోట్లు అదనంగా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకా చాలా అభివృద్ధి విషయంలో తప్పకుండా నాకు నమ్మకం ఉంది. మరి కేటీ రామారావు గారు మరి వయసులో నాకంటే చిన్నవాడైనా ఆయనను చేతులు జోడించి ప్రజాపక్షంగా కోరుతా ఉన్నా. నా నియోజకవర్గానికి మీ సిరిసిల్ల నేరకంగానైతే దత్తత తీసుకున్నారు, అదే పద్ధతుల్లో మా భూపాలపల్లిని కూడా తీసుకొని అన్ని రకాలుగా సహకరించమని వినయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చి ఇంత దిగ్విజయంగా ఈ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, భూపాలపల్లి పట్టణ ప్రజలకు, మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ